तदानिम्ब वृक्षस्य मूलादिवासात् सुधाश्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। सदा कल्पवृक्षस्य तस्यादिमूले भवद्भावबुद्ध्यां सपर्यादि सेवां नृणां कुर्वतां भुक्ति मुक्ति प्रदन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। श्री शिर्डी साई बाबा लीलामृतंलो बाबा गारी धुनि प्रारंभम। హిందువులకు ఎంతో పవిత్రమైనది అగ్నిహోత్రం. వివాహం, యజ్ఞయాగాదులు మొదలైన అన్నింటిలో అగ్నిహోత్రం ఉంటుంది. కానీ ముస్లింలు వారి మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో అగ్నిహోత్రాన్ని ఉపయోగించరు. బాబా మసీదులో అగ్నిహోత్రాన్ని ప్రవేశపెట్టారు. అది ఎలాగంటే, ఒకసారి కలరా ప్లేగు వ్యాధులు షిర్డీ చుట్టుప్రక్కల గ్రామ ప్రజల్ని పట్టి పీడించసాగాయి. బొగ్గులు కట్టెలు రావడం మంచిది కాదని గ్రామ ప్రజల నమ్మకం. దాంతో కట్టెలు అమ్ముకునే వాళ్ళని గ్రామ పొలిమేర్లలోనే ఆపి వెనక్కి పంపించేయసాగారు. కట్టెలు లేకపోవడం వల్ల గ్రామ ప్రజలు వంట చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అందువల్ల అంతా ఆకలితో అలమటించసాగారు. గ్రామ పెద్దలు బాబా దగ్గరకు వచ్చి సమస్య గురించిన ఏదైనా మార్గం మీరే చూపించాలని బాబాని వేడుకున్నారు. ఆ సమయంలో ఒక కట్టెలు అమ్ముకునేవాడు బండి మీద కట్టెలు వేసుకుని షిర్డీ గ్రామంలోకి రాబోతుండగా కొందరు గ్రామస్తులు అతను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. అది చూసిన సాయిబాబా చప్పట్లు చరిచి బండివాడిని రమ్మని సైగ చేశారు. స్వయంగా బాబానే బండివాడిని పిలవడంతో గ్రామస్తులు ఏమీ అనలేక వాడికి దారి వదిలారు. అలా కట్టెలు అమ్ముకునేవాడు షిర్డీలో ప్రవేశించాడు. బాబా బండివాడి దగ్గర కట్టెలు కొని వాటిని మసీదులో ఆగ్నేయ మూలాన వేయించారు. ఒక సర్వసంగ పరిత్యాగి ఫకీరు భిక్షాటనతో బ్రతికే బాబా కట్టెలు ఎందుకు కొన్నారో అక్కడ ఉన్న ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ చూస్తుండగా బాబా కట్టెల మోపును సమీపించి తన చేతిలోని శతకాతో నేల మీద గట్టిగా కొట్టారు. అంతే, భగ్గున భూమిలోంచి అగ్నిజ్వాలలు పైకి వచ్చి ఆ కట్టెల మోపు అంటుకుంది. కట్టెలు ఆ అగ్నిజ్వాలల్లో కాలిపోతున్నాయి. ఏం జరుగుతోందో అర్థం కాని గ్రామ ప్రజలు భయం భయంగా మండుతున్న కట్టెల వంక చూశారు. బాబా వారితో, మూఢాచారాలు ఎలా కాలి మాడి మసైపోతున్నాయో చూడండి. ఆ మూఢాచారాలన్నీ శాశ్వతంగా కాలి బూడిదయ్యే వరకు ఈ ధుని ఇలానే నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఆ ధుని మండగా వచ్చిన ఊది అందరికీ ఎంతో అద్భుతమైన ప్రసాదం అని కూడా బాబా వారికి చెప్పారు. అలా మసీదులో ధునిని ప్రారంభించారు బాబా. బాబా ధునిని ప్రారంభించినప్పటి నుండి షిర్డీలో కలరా ప్లేగు లాంటి వ్యాధుల బారి పడకుండా ప్రజలు సుఖంగా ఉన్నారు. మసీదులో ధుని ప్రారంభించినప్పటి నుంచి సాయిబాబా దానిని నిరంతరం ప్రజ్వలించేలా చూసుకునేవారు. బాబాకి దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును ధుని మండించడానికి కట్టెలు కొనడం కోసం ఉపయోగించేవారు. మండే ఆ ధునిలో భక్తుల పాపకర్మలను అహంకారాల్ని కాల్చేసేవారు. తన దగ్గరకు వచ్చిన భక్తులకు ధునిలోంచి వచ్చిన ఊదిని ప్రసాదంగా ఇచ్చేవారు బాబా. ఈ శరీరం శాశ్వతం కాదని, అది ధునిలో మండే కట్టెల్లా చివరకు కాలి బూడిదవుతుందని అందరికీ గుర్తు చేయడం కోసమే బాబా ధునిని ప్రారంభించారు. ఊదిని చూస్తే చివరకు మిగిలేది బూడిదే అని తెలియజేయడమే బాబా ఉద్దేశం. భక్తులకు ఎటువంటి రోగాలు సమస్యలు వచ్చినా బాబా వారికి ఊది ప్రసాదాన్ని ఇచ్చి సాయం చేసేవారు. బాబా తన చేతితో భక్తులకు ఇచ్చే ఊది సర్వరోగ నివారణిలా పనిచేసేది. ఊది ద్వారా బాబా వేరే వారి సమస్యలు రోగాలు ఎలా తగ్గించేవారో మచ్చుక్కి కొన్ని తెలుసుకుందాం. బాబాకు అత్యంత భక్తుడు సన్నిహితుడు అయిన శ్యామ తమ్ముడు బాపాజీ సావుల్ విహిర్ అనే గ్రామం దగ్గర ఉంటాడు. అతని భార్యకు ఒకసారి అత్యంత ప్రమాదకరమైన ప్లేగు వ్యాధి సోకింది. బాపాజీ భయంతో షిర్డీకి పరుగు తీసి శ్యామాని కలిశాడు. ఒకసారి శ్యామాని తన కూడా ఊరు వచ్చి భార్యను చూడమని వేడుకున్నాడు. షిర్డీ కదిలి వెళ్లాలంటే ఎవరైనా సరే బాబా అనుమతి పొందాల్సిందే. కాబట్టి శ్యామ సాయిబాబా వద్దకు వెళ్ళి తన మరుదలకు వచ్చిన ప్లేగు వ్యాధి గురించి చెప్పాడు.
తన తమ్ముడితో ఊరికి వెళ్ళడానికి అనుమతి కోరాడు. దానికి బాబా భయపడాల్సిన అవసరం లేదని, ఆమెకు ఊది పంపమని, అంతా చక్కబడుతుందని చెప్పారు. శ్యామ తన తమ్ముడు బాబాజీకి ఊది ఇచ్చి భయపడాల్సిన పని లేదని బాబా చెప్పారని చెప్పి పంపించేశాడు. శ్యామ తనతో ఊరికి రావడం లేదని తెలిసిన బాబాజీ చాలా బెంగ పెట్టుకున్నాడు. ఊరు వెళ్ళిన బాబాజీ భార్య ఒంటి మీద ఉన్న ప్లేగు పొక్కుల మీద ఊది రాసి కాస్త ఊదిని నీళ్ళలో కలిపి ఆమెకు పట్టించాడు. తెల్లవారిన తరువాత మరదలకి ఎలా ఉందోనని ఆందోళనతో ఉన్న శ్యామ బాబా దగ్గరకు వెళ్ళి ఒకసారి ఊరెళ్ళి మరదల్ని చూసి వస్తానని అడిగాడు. బాబా శ్యామ ఊరెళ్ళడానికి అనుమతి ఇచ్చి అతను అక్కడ ఉండాల్సిన అవసరం లేదని, మరదల్ని చూసి వెంటనే తిరిగి వచ్చేయమని చెప్పారు. బాబా అలా అనేసరికి శ్యామ మరదలకి ఏమైందో అని కంగారు పడ్డాడు. అతను ఊరు వెళ్ళి తమ్ముడి ఇంటి లోపల అడుగు పెట్టేసరికి శ్యామ మరదలు వంటగదిలో టీ కాస్తూ ఉంది. ఆమెకు ఒంట్లో బాగోలేదని చెప్పావు, బాగానే ఉంది కదా అని శ్యామ బాబాజీని అడిగాడు. రాత్రి ప్లేగు పుక్కుల మీద ఊది రాసి ఊదిని నీళ్ళలో కలిపి తాగించేసరికి ఉదయానికి జ్వరం తగ్గింది. దానితో పాటు ప్లేగు పుక్కులు కూడా తగ్గిపోయాయని, అదంతా ఊది మహిమ అని బాబాజీ సంతోషంతో శ్యామతో చెప్పాడు. అప్పుడు శ్యామకి అర్థమైంది అక్కడ ఉండాల్సిన అవసరం లేదని, వెంటనే షిరిడి రమ్మని బాబా తనతో ఎందుకు చెప్పారు. శ్యామ వెంటనే షిరిడి ప్రయాణమై బాబాని కలిసి ఆయనకి భక్తితో ప్రణమిల్లి తన మరదలికి ఆయన దయ వల్ల ప్లేగు వ్యాధి పూర్తిగా నయమైపోయిందని చెప్పాడు. ఒక ఇరానీ వ్యక్తి కూతురికి ఉన్న మూర్ఛ రోగం ఊది వల్ల ఎలా తగ్గిందో తెలుసుకుందాం. బొంబాయిలో ఒక ఇరానీ వ్యక్తి ఉండేవాడు. అతను ఏనాడు షిరిడి వెళ్ళలేదు, బాబాని చూడలేదు. ఆ వ్యక్తి చిన్న కూతురికి మూర్ఛ రోగం ఉంది. ఆమె గంట గంటకు మూర్ఛపోయేది. ఆ ఇరానీ వ్యక్తి కూతురిని ఎంతమంది డాక్టర్ల దగ్గరకో తీసుకువెళ్ళాడు, ఎన్నెన్ని మందులో ఇప్పించాడు. కానీ ఆ అమ్మాయి మూర్ఛ రోగం మాత్రం తగ్గలేదు. దాంతో ఆ ఇరానీ వ్యక్తి ఎంతో దిగులు చెందాడు. అప్పుడు అతని స్నేహితుడు ఒకడు సాయిబాబా ఊదిని మించిన మందు లేదని, అది విల్లేపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గర ఉంటుందని, ఆయనని అడిగి ఆ ఊది ప్రసాదాన్ని తీసుకుని భక్తి శ్రద్ధలతో వాడమని ఇరానీ వ్యక్తికి సలహా ఇచ్చాడు. ఆ ఇరానీ వ్యక్తి స్నేహితుని సలహా పాటించి కాకాసాహెబ్ దీక్షిత్ వద్దకు వెళ్ళి ఊదిని తీసుకుని తన కూతురికి ప్రతిరోజు దానిని నీళ్లలో కలిపి ఇవ్వడం మొదలుపెట్టాడు. భక్తి శ్రద్ధలతో బాబాను తలుచుకుంటూ త్రాగించాడు. అలా చేసేసరికి ఆ అమ్మాయి మూర్ఛ రోగం కొన్నాళ్ళకు పూర్తిగా తగ్గిపోయింది. అలా బాబాని కనీసం ఏనాడు చూడని ఆ ఇరానీ వ్యక్తి పూర్తిగా బాబా మీద భారం వేసి ఊదిని భక్తి శ్రద్ధలతో వాడేసరికి ఆ ఊది దివ్య ఔషధంగా పనిచేసి ఆ అమ్మాయి జబ్బు నయం చేసింది. మరో వృద్ధుడికి మూత్రపిండాల వ్యాధి ఎలా తగ్గిందో చూద్దాం. హార్దా సమీపంలో ఒక వృద్ధుడు మూత్రపిండాలలో రాళ్లతో బాధపడుతున్నాడు. ఆపరేషన్ ద్వారానే మూత్రపిండాలలోని రాళ్ళు తొలగించే అవకాశం ఉంది. కానీ వయసు పైబడిన ఆ వ్యక్తికి ఆపరేషన్ చేయించుకునే శక్తి కానీ ధైర్యం కానీ లేవు. పైగా ఆపరేషన్ అంటే డబ్బుతో కూడుకున్న పని కాబట్టి అలా ఆ బాధను భరిస్తూ ఉన్నాడు ఆ వృద్ధుడు. ఆ ఊరి ఇనాముదారు అయిన వ్యక్తి సాయిబాబా భక్తుడు. ఆయన దగ్గర నిరంతరం ఊది ఉంటుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తుంటే ఆయన వారికి ఊది ఇస్తుంటారు. ఈ విషయం తెలిసిన వృద్ధుడి కుమారుడు ఆయన దగ్గరకు వెళ్ళి తండ్రి మూత్రపిండాల బాధ గురించి చెప్పి ఆయన దగ్గర ఊది తీసుకుని తండ్రికి నీళ్ళలో కలిపి తాగించాడు. ఒక 5 నిమిషాలలో మూత్రపిండాలలోని రాయి కరిగి మూత్రం ద్వారా బయటకు వచ్చింది. అలా ఆ వృద్ధుడు బాధ నుండి ఉపశమనం పొందాడు. కేవలం రోగాలు మాత్రమే కాకుండా ఊది వల్ల రకరకాల సమస్యలు తీరుతాయి. బాంద్రాలో నివసించే ఒక ఆయన నిద్రలేమి సమస్యతో చాలా బాధపడుతూ ఉండేవాడు. ఆయనకు నిద్ర పట్టకపోవడానికి కారణం ప్రతిరోజు రాత్రి మరణించిన ఆయన తండ్రి కలలోకి వచ్చి శాపనార్థాలు పెడుతూ తిట్టసాగాడు. అందువల్ల ప్రతిరోజు మనస్తాపానికి గురి అవుతూ నిద్ర కూడా పోలేక నరకం అనుభవించసాగాడు. జీవితం అంటేనే విరక్తి కలిగింది ఆయనకి. డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెప్పడానికి అదేమీ రోగం కూడా కాదు, ఏం చేయాలో పాలుపోని ఆయన తన స్నేహితుడికి తన సమస్య గురించి చెప్పాడు. ఆ స్నేహితుడు సాయిబాబా భక్తుడు. అతడు సాయిబాబా ఊది మహత్యం గురించి చెప్పి తన దగ్గర ఉన్న ఊది పొట్లాన్ని ఆయనకు ఇచ్చాడు.
ఆ ఊదిని భక్తి శ్రద్ధలతో అమితమైన నమ్మకంతో సేవించమని సలహా ఇచ్చాడు. అంతేకాదు పడుకునే ముందు కాస్త ఊదిని నుదుట రాసుకుని మిగతా పొట్లాన్ని తలక్రింద పెట్టుకుని సాయిబాబాని ధ్యానిస్తూ పడుకుంటే ఆయనకు ఉన్న సమస్య సమసిపోతుందని చెప్పాడు. స్నేహితుడు చెప్పిన విధంగానే ఆయన ప్రతిరోజు రాత్రి చేశాడు. అంతే, ఆయనకు తండ్రి శాపనార్థాలు పెడుతూ తిట్టే పీడకలలు రావడం పోయి గాఢంగా నిద్రపోసాగాడు. అలా ఆయన సమస్య సమసిపోయింది. అప్పటి నుండి సాయిబాబా మీద ఎనలేని నమ్మకం కుదిరి ఆయనకు భక్తునిగా మారిపోయాడు. చూశారా ఊది యొక్క మహిమ? అది ఆరోగ్య సమస్యలనే కాక ఇలాంటి చిత్ర విచిత్రమైన సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. మరో అద్భుతమైన బాబా ఊది మహిమ. బాబాకు మరో అత్యంత పరమ భక్తుడు బాలాజీ పాటిల్. బాబాకు ఆయన జీవితాంతం చేసిన సేవ అనిర్వచనీయమైనది. ఆ సేవకి ఎవరూ విలువ కట్టలేరు. ఆయన రోజు ఉదయం లేవగానే బాబా షిరిడిలో తిరిగే వీధుల్ని చీపురుతో తుడిచి శుభ్రపరిచేవాడు. అందరూ బాబాకి ఇంత దక్షిణ ఇస్తాం అంత దక్షిణ ఇస్తామని మొక్కుతారే గాని బాలాజీ పాటిల్ తన ఆస్తి మొత్తం బాబాకే సమర్పించాడు. తన పొలంలో పండిన పంటను మొత్తం బాబా ముందు రాశిగా పోసేవాడు. దాంట్లోంచి బాబా ఎంత తీసి ఇస్తే అంతే తన కుటుంబ పోషణకు ఉపయోగించుకునేవాడు. జీవితాంతం ఇదే విధంగా బాబాని సేవించాడు బాలాజీ పాటిల్. అతని భక్తికి మెచ్చిన సాయిబాబా బాలాజీ పాటిల్ ఇంట్లో జొన్న రొట్టెలు తినేవాడు. బాలాజీ మరణించిన తరువాత అతని కొడుకు రఘు పాటిల్ తండ్రి భక్తి మార్గాన్ని అనుసరిస్తూ బాబాకి పంటని మొత్తం సమర్పించేవాడు. బాలాజీ సంవత్సరీకం రోజు ముఖ్యమైన బంధువులను భోజనాలకు పిలిచారు బాలాజీ కుటుంబీకులు. కానీ వాళ్ళు ఊహించని విధంగా పిలిచిన వారి కంటే 3 రెట్ల మంది జనం వచ్చారు. అంతమంది వస్తే వండిన వంటకాలు సరిపోవని, కుటుంబ గౌరవం గంగలో కలుస్తుందని వాళ్ళంతా కంగారు పడ్డారు. అప్పుడు బాలాజీ తల్లి వండిన పదార్థాల మీద ఊది చల్లి వాటి మీద బట్ట కప్పి ఉంచమని, వడ్డించినంతసేపు బట్ట తీసి పదార్థాల వంక చూడవద్దని చెప్పింది. అది బాబా ప్రసాదం కాబట్టి బాబానే చూసుకుంటారు అని చెప్పింది. ఆమె చెప్పిన విధంగానే వాళ్ళు చేశారు. బంధువులంతా వచ్చి భోజనాలు చేసినా కూడా ఇంకా బోలెడన్ని పదార్థాలు మిగిలాయి. ఆ విధంగా బాలాజీ మరణించిన ఆ కుటుంబ బాధ్యతని మరువలేదు బాబా. బాబా భక్తుడైన నారాయణ మోతిరామ్ జానీ తన తల్లితో కలిసి షిరిడీ వెళ్ళి బాబాని దర్శించుకున్నాడు. అప్పుడు సాయిబాబా ఇతరుల దగ్గర పనులు చేయడం మాని ఏదైనా వ్యాపారం చేయమని సలహా ఇచ్చాడు. బాబా చెప్పిన విధంగా నారాయణ మోతిరామ్ జానీ ఒక హోటల్ పెట్టుకుని జీవితంలో చక్కగా స్థిరపడ్డాడు. అతని స్నేహితుణ్ణి ఒకసారి తేలుకుట్టింది. అతను బాధతో విలవిల్లాడసాగాడు. అప్పుడు మోతిరామ్ జానీ ఊది కోసం ఇంట్లో వెతికాడు. కానీ అతనికి ఊది కనిపించలేదు. అప్పుడు బాబా ఫోటో ముందు రాలిన అగరుబత్తులు కాలిన పొడిని తీసి తేలుకుట్టిన చోట కాస్త రాశాడు. దానినే ఊదిగా భావించాడు మోతిరామ్ జానీ. అంతే, ఆ స్నేహితుడి నొప్పి తక్షణం మాయమైంది. ఊదినే కాదు, ఊదిగా భావించి రాసిన అగరుబత్తులు కాలిన బూడిద కూడా ఊదిగా మారి తన మహిమను చూపించింది. ఇలాంటి ఊది మహత్యాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకే ధుని ప్రారంభించిన ఇన్ని సంవత్సరాల తరువాత, బాబా మహాసమాధి చెందిన ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఊదికి బాబా భక్తులు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూనే ఉంటారు. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మా డివైన్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.